నమస్తే అన్న. నమస్తే నమస్తే రోహిత్, బాగున్నారా అన్న? మీరు బాగున్నారన్న? ఫైన్ ఫైన్ అన్న. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఒక విషయం చెప్పాలంటే హానెస్ట్లీ కెమెరాస్ ముందు చెప్తున్నాను, అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు చాలామందిలో నేను ఒకరిని. థ్యాంక్ యూ. ఖుల్లం ఖుల్లా రోహిత్ అంటే నార్మల్ రోహిత్ ఉన్నప్పుడు ఒక రోజు ఖచ్చితంగా ఒక మంచి జర్నలిస్ట్ అవుతావు, మంచి యాంకర్ అవుతారని 3 ఇయర్స్ బ్యాకే నాకు మీ ఎలక్షన్ టైంలో చెప్పినారు. అన్నట్టు నేను ప్రూవ్ చేసుకున్నా అని నేను భగవంతుని అనుకుంటున్నాను. సో అప్పుడు రోహిత్ ఇంటర్వ్యూ చేయడం వేరు, ఇప్పుడు రోహిత్ ఇంటర్వ్యూ చేయడం వేరు. ఇట్స్ ఖుల్లం ఖుల్లా అన్న. థ్యాంక్ యూ. ఎంత మీ అభిమానం అయినా ఎంత అదైనా కూడా నేను అడిగే ప్రశ్నలో మాత్రం చాలా సూటిగా అడుగుతాను. నేను అడిగినట్టు కాదు, వాస్తవాలు మీ మీద ఉన్న మీ మీద క్రియేట్ అయిన ఒపీనియన్స్ కానీ ప్రజలు అనుకునే దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద టైం అన్న. దాదాపు మీరు చాలా సమస్యలు ఏందనుకుంటా మీరు ఇంటర్వ్యూ ఇచ్చి? ఇంటర్వ్యూస్ మామూలుగా ఇస్తూ ఉంటాం కానీ ఈ మధ్యన ఇంటర్వ్యూస్ లేవు. అంటే ఫారెస్ట్ మీరు చైర్మన్ అయిన తర్వాత? చైర్మన్ అయిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వలేదు అంటే ఫస్ట్ టైం అన్న? ఫస్ట్ టైం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కండువ వేసుకుని కూర్చుంది మీరే అన్న? ఎస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నా ఖుల్లం ఖుల్లాలో ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తిని చేయడం కూడా మీరే అన్న. సో కొంచెం భయంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం టీఆర్ఎస్ వ్యక్తిని కూడా చేయడం మీదే ఫస్ట్ టైం అన్న. ఓకే ఓకే. టీఆర్ఎస్ వ్యక్తిని ఫస్ట్ చేయడం మాట్లాడదా? ఇప్పుడు మాట్లాడాల్సిన ఇంటర్వ్యూ అవసరం ఉంది, ఎందుకంటే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, ఇటు రాష్ట్రం యొక్క అభివృద్ధిని రెండింటిని కాన్సన్ట్రేషన్ చేయాలి, రెండింటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎట్లాగో ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక పొలిటికల్ లీడర్గా నాపై కూడా ఉంటుంది. ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా స్ట్రెంగ్థన్ చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు ప్రజలకి ఎట్లా తీసుకుపోవాలి, దీన్ని అన్నింటిని కూడా చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తామంటే నేనే రమ్మని చెప్పినాయి కదా, అవసరం ఇప్పుడు ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్లు కానీ, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు నేషనల్ పార్టీలు, రెండు నేషనల్ పార్టీలు ఈ దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో దాదాపుగా 52 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. దాదాపుగా బీజేపీ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు ఒక మాట అనుకున్నాం, గుజరాత్ మోడల్ అంటే ఇవాళ దేశ సంపద మొత్తం గుజరాత్కి వెళ్ళిపోతుంది, మోడల్ గుజరాత్ అని చెప్పి రాయాల. అంటే గుజరాత్ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, దేశంలో వచ్చే సకల సంపదలు అన్నీ కూడా తీసుకుపోయి గుజరాత్లో పెడుతున్నాడు. దాని దృష్టిలో పెట్టుకొని నీవు ఇంటర్వ్యూ అడిగితే ఎస్ వెల్కమ్ అని చెప్పింది. మిమ్మల్ని నేను 3 ఇయర్స్ బ్యాక్ నేను మిమ్మల్ని కాంగ్రెస్ కండువాతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము టీఆర్ఎస్ కండువాతోనే కనబడుతున్నారన్న. వాస్తవం చెప్పాలంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ప్రతాప్ అన్న కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి టీఆర్ఎస్ పోయిన అవసరం ఏమొచ్చిందన్న? నేను యాక్చువల్గా టీడీపీ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి నాయకుడిగా ప్రజల మన్నన పొందిన, అటు పార్టీలో కూడా మంచి గుర్తింపు లభించింది నాకు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎదిగిన నేను తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణ ఉద్యమాలలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి నిరాహార దీక్ష చేసినాం, ఎన్నో బహిరంగ సభలలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమాలలో ప్రతి మీటింగ్లో, నియోజకవర్గంలో ప్రతి ధూమ్ధామ్లో నేను పాల్పంచుకున్నా, నిరాహార దీక్షలో పాల్పంచుకున్నా. తెలంగాణ ఉద్యమాలలో తెలుగుదేశం పార్టీలో ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తిని, ఏకైక వ్యక్తిని ప్రతాప్ రెడ్డి అని పిలవచ్చు. గజ్వేల్ ఎవరు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడున్నాను, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలలో నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే ముందుండి తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ వాంటెడ్ అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమాలలో పాల్పంచుకున్నాను. తర్వాత టీఆర్ఎస్ పార్టీ మీద నేను పోటీ చేసిన, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నేను పోటీ చేసిన చేసినప్పుడు ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న కమిట్మెంట్ లీడర్, నేను మాట ఇస్తే తప్పేవాడిని కాదు. నేను చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చిన, మాట ఇచ్చి మాట మీద నిలబడి తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద నేను ముఖ్యమంత్రి గారి మీద కొట్లాడి దాదాపు 17,000 ఓట్లతో నేను ఓడిపోయిన తర్వాత కొన్ని ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలలో నేను కొట్లాడిన, ఇక్కడ మల్లన్న సాగర్ కోసం కొట్లాడినా, మన కొండపోచమ్మ సాగర్ కోసం కొట్లాడినా, రైతుల పక్షాన కొట్లాడినప్పుడు రైతుల కోసం నేను కొట్లాడి జైలుకు పోయి కేసులు పెట్టించుకొని జైల్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డా. ఎలక్షన్లు వచ్చినాయి 2019 ఎలక్షన్లు వచ్చినాయి
2019 ఎలక్షన్ వచ్చినప్పుడు మల్లన్న సాగర్ ప్రజలంతా నాకు ఓట్లేయాలి, కొండపోచమ్మ సాగర్ ప్రజలు నాకు ఓట్లేయాలి. నాకు వేయలేదు, నాకు వేయకుండా ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు. వేసినప్పుడు నేను ఏమనుకోవాలి? నేను ఎవరి కోసం పోరాటం చేసిన? ప్రజల కోసం. ప్రజల కోసం అక్కడ రైతుల కోసం పోరాటం చేసిన. ఆ రైతులు నన్ను ఆదరించలేదు, గౌరవించలేదు. గౌరవించినప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పాలసీ రైట్ కాబట్టి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఓట్లేసారు. ఓట్లేసినప్పుడు నేను చేసిన ఉద్యమాలు తప్ప, ప్రజలు తీసుకున్న నిర్ణయం తప్ప, అది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఆ సందర్భంలో ఎలక్షన్లు అయిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రతాప్ నువ్వు వస్తే బాగుంటుంది, గజ్వేల్ అభివృద్ధి ముఖ్యమా, నీకు పార్టీలు ముఖ్యమా అని మాట్లాడినప్పుడు, నాకు గజ్వేల్ అభివృద్ధి ముఖ్యం, గజ్వేల్ ప్రజలే ముఖ్యమని చెప్పి మాట్లాడినాం. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకే ముఖ్యమంత్రి గారు పిలిస్తే మనం టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాం. వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా కంటిన్యూగా డైలీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం. రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాం. అన్న ఒక మాట, ఇప్పుడు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను ఇది, అది మీకు తెలుసు, బయటికి ప్రపంచానికి నేను చెప్పబోతున్నాను. ఆ రోజు మీరు 2018 ఎలక్షన్స్ మీరు ఫైట్ చేస్తున్నప్పుడు, అప్పుడు వేవ్ల అరే ప్రతాపాన్ని ఈసారి, ఎందుకంటే అప్పటికి 2 సార్లు ఓడిపోయినారు, 3వ సారి టఫ్ ఫైట్ అన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా భయపడ్డారు. అప్పుడు మీకు ఎలక్షన్స్ ముందు మంచి ఆఫర్ వచ్చింది, ఆఫర్ అంటే నేను ఓపెన్గా చెప్పాను, ఆ ఆఫర్ని కూడా మీరు రిజెక్ట్ చేసినారు. ఆఫర్ని కూడా మీరు రిజెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో మీరు కంటెస్ట్ చేసి, అప్పుడు మీకు నైతికంగా నాకు వాల్యూస్ ఎథిక్స్ అని చెప్పిన మీరు డబ్బు కానీ ఆ ఇంకేది చూపించిన ఆశని పక్కన పెట్టి మీరు పోయి ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు పార్టీలో టీఆర్ఎస్లో జాయిన్ అయినావు? ఏం అవసరం వచ్చిందన్న? నేను 3 టైమ్స్ ఓడిపోయినా, నేను పోరాటం చేసిన, ఎన్నింటి నేను ప్రతిదాన్ని పేజ్ నియమించినట్టు కావచ్చు, లేకపోతే మల్లన్న సాగర్ రైతులే కావచ్చు, రైతు ఉద్యమాలే కావచ్చు, చాలా పోరాటం చేసినాం మనం. చేసినప్పుడు నా పోరాటాలకి గజ్వేల్ ప్రజలు ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు ఓట్లు వేసి ఉంటే అది వేరుండేది. నాకు ఓట్లు వేయలేదు కదా, నా పోరాటాన్ని వాళ్ళు గౌరవించినప్పుడు, నా అంటే ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి, దాదాపుగా గజ్వేల్ నియోజకవర్గం నేను ఓడిపోయినప్పటికి కూడా గజ్వేల్ బాగా డెవలప్ అయింది. గజ్వేల్ డెవలప్ అంటే గజ్వేల్ డెవలప్మెంటే ఇంపార్టెన్స్ అనుకున్నాను, గజ్వేల్ ప్రజలే ఇంపార్టెన్స్ అనుకున్నాను. గజ్వేల్ ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు? గజ్వేల్ అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రతాప్ రెడ్డి మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా, ప్రతాప్ రెడ్డి నిత్యం ప్రజలలో ఉన్నప్పటికీ కూడా, ప్రతాప్ రెడ్డిని ప్రజలు అభిమానించినప్పటికీ కూడా గజ్వేల్ అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఉంటే మా ఊరు బాగుపడుతుంది, మా పల్లె బాగుపడుతుంది, మాకు మా జీవితాలు మారుతాయి, మా ఏరియా ఇండస్ట్రీలు వస్తాయి, మాకు ప్రాజెక్టులు మలన సాగర్ వస్తుంది, మా కొండపోషం వస్తుంది, మాకు మిషన్ భగీరథ వస్తుంది, మిషన్ కాకతీయ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, రైతు బంద్ వస్తుంది, రైతు బీమా వస్తుంది, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు మనకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి మా నియోజకవర్గం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ వచ్చింది, అట్లనే ఫారెస్ట్ రీసెర్చ్ కాలేజీ వచ్చింది, ఎడ్యుకేషన్ హబ్ వచ్చింది, అన్ని విధాల అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. వాస్తవం మాట్లాడితే కేసీఆర్ గారిని మీరు తిట్టినట్టు నాకు తెలిసి, అంటే పార్టీ పరంగానే, వ్యక్తిగతం కాదు, నేను అనేది పార్టీ పరంగా మీరు తిట్టినట్టు ఇంకా నాకు తెలిసి ఏ నాయకుడు తిట్టలేదు. మీరు చేసినంత పోరాటం ఏ నాయకుడు చేయలేదు, మీరు ఫైట్ చేసినంత ఏ నాయకుడు లేదు. అట్లాంటి మీరు సడన్గా మీకు కేసీఆర్ దేవుడు అని ఎట్లా అనిపించింది? ఇప్పుడు కేసీఆర్ పక్కన మీరు కూర్చోవడం, కేసీఆర్ గారిని పొగడడం. నేను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా పర్సనల్గా మాట్లాడలేదు. ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు నేను వ్యతిరేకించిన, కానీ నా వ్యతిరేకత అని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్టు అని ఇప్పుడు అర్థమైంది నాకు. సరే, మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీకు పార్టీలకు అతీతంగా ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు 2 తెలుగు స్టేట్స్లో. ఓపెన్ చెప్పాలంటే మీ పక్క రాష్ట్రం, ఎందుకంటే మీరు టీడీపీ కవర్ చేసినారు, కాంగ్రెస్ ఉన్నారు, 2 పార్టీలు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ పోయినా కూడా వ్యక్తిగత ఇమేజ్ మీకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి అంటే ఈ పార్టీ అన్నారు, గజ్వేల్ ప్రతాప్ రెడ్డి అని అంటారు, ఇటు ఏపీ రాష్ట్రం అని ఈయన. చాలామంది నాతో మాట్లాడింది అంటే కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ప్రతాప్ అన్నకి ఇజ్జత్ లేదు అన్నారు. అసలు పట్టించుకోవడం లేదు, పులిలాగున్న కాంగ్రెస్ పార్టీలో కానీ పులిలాగున్న ప్రతాప్ రెడ్డి అన్న వీడికి వచ్చినాక పిల్ల అయిపోయినాడు, టీఆర్ఎస్లో వాయిసే లేదు, కనబడతలేడు. నేను రోజు ప్రజలలో కనిపిస్తా, ఎల్కేజీ పిల్లోడి నుంచి 90 ఏళ్ళ ఓల్డ్ ఏజ్ వ్యక్తి వరకు ప్రతాప అన్న అని పిలుస్తారు. ఏ రోడెంబడి పోయినా నా కారులో నువ్వు కూర్చో, స్టిల్ ఈరోజు ఏ గల్లీకైనా పోదాం, ఏ ఊరికైనా పోదాం, ఏ వార్డుకైనా పోదాం, గజ్వేల్ నియోజకవర్గంలో ఎవరు నన్ను చూసినా ప్రతాప అన్న అని పిలుస్తారు. కారణం ఏంటంటే నేను రోజు ప్రజలలో ఉంటా, రోజు ప్రజలతో మమేకమై పనిచేస్తా, ఎవరు చనిపోయినా పోతా,
ఎవరి పెళ్ళి ఉన్నా పోతా, ఎవరింట్లో సంబరం ఉన్నా పోతా, ఎవరు ఇన్వైట్ చేసినా పోతా. కాబట్టి నాకు ఎక్కడ గౌరవం తగ్గలే. అన్న నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు లోకల్ గజ్వేల్ పోయి కనుక్కొని వచ్చినాను అన్న. ప్రతాప్ అన్న 3 సంవత్సరాలు 3 టర్మ్స్ ఫైట్ చేసి లాస్ట్కి సరే అభివృద్ధి జనాలు అభివృద్ధి వైపే ఉన్నారని చెప్పి మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత లోకల్ లీడర్స్ అయితే ఏంటి, మీ స్థాయి నేతలు అయితే ఏంటి, టీఆర్ఎస్లో కొంచెం పేరు ఉన్న లీడర్లు ప్రతాప్ అన్నని సహిస్తలేరు, ఓరుస్తలేరు, అసలు ఏంది కేసీఆర్ గారు ఏంది, ఈయనకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చుడు ఏంది అని ఇంటర్నల్గా అవుతుందా లేదా వాస్తవం చెప్పండి అన్న. నేను ఒక మాట చెప్తా భయ్ సార్, ఎవరైనా కానీ ప్రజలలో కష్టపడే వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తిని, కొంతమంది సోమరిపోతులు కావచ్చు, కొంతమంది పైరవీరికారులు కావచ్చు, కొంతమంది ప్రతాప్ రెడ్డి ఉంటే మా ఆట సాగమైన వాళ్ళు కావచ్చు, అలాంటి వ్యక్తులు నన్ను వ్యతిరేకిస్తుంది తప్ప ప్రజలు నన్ను ఎప్పుడు వ్యతిరేకించలే. ప్రజల ఏ గ్రామానికి పోయినా సరే ఇవాళ నేను 100 మెజార్టీ గజ్వేల్ల ముఖ్యమంత్రి గారు కాంటాక్ట్ చేసి 100 మెజార్టీ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అనుకున్నాను. నేను 100 మెజార్టీ ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రంలో 1 మెజార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి, గజ్వేల్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను. డెఫినెట్ 100% భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకంటే ఒక మాట వినండి, 75 సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో యూరియా లేక రోడ్ల మీదకి వచ్చినాం, డిఏపి లేక రోడ్ల మీదకి వచ్చినాం, కరెంటు లేక రోడ్ల మీదకి వచ్చినాం, రైతు ఆత్మహత్యలు, బోర్లు వేస్తే నీళ్లు పడేటివి కావు, ఎక్కడికక్కడ బీడు పొలాలు, ఎన్ని కష్టాలండి కాంగ్రెస్ కాలంలో, ఎన్ని ఇబ్బందులు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి లాఠీ దెబ్బలు తిని యూరియా సంచులు పట్టుకుపోయినటువంటి రోజులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉంటుంది, బోరు 100 ఫీట్ కొడితే నీళ్లు పడుతున్నాయి, నీళ్లు వచ్చేస్తున్నాయి, కరెంటు 24 అవర్స్ ఉంటుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, రైతు పండించే పంట కొనుగోలు చేస్తున్నాయి అన్న. ఇవన్నీ ఏడొస్తుంది తెలుసు అన్న, గజ్వేల్ వస్తుంది, కేసీఆర్ గారి అడ్డ కాబట్టి, కేసీఆర్ నియోజకవర్గం కాబట్టి ప్రతాప్ అన్న అడుగని, మిగతా నియోజకవర్గంలో రైతు బీమా మీరు అన్నట్టు సక్సెస్ఫుల్ జరగడం లేదు. ఒక మాట చెప్పన్నా అన్న, బాయిల కప్పేమి అనుకుంటుంది అంటే బాయే సముద్రం అనుకుంటుంది. నేను గట్లా అనుకుంటలేను, ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం కదా. ఆ పెన్షన్ల విషయంలో మీరు ఇచ్చుడే ఉందన్న, సగం కేంద్రమే ఇస్తుంది అంట కదన్న. పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14 లక్షల కుటుంబాలకి పెన్షన్ ఇస్తుంది, మేము 70 లక్షల మందికి ఇస్తున్నాం. మేము 70 లక్షల మంది, 14 లక్షల మందికి ఎంత ఇస్తుండ్రు, 200 రూపాయలు ఇస్తుండ్రు. మేము ఎంత ఇస్తున్నాం, 2000 రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళు ఇచ్చేసి పొత్తుకూడే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏ వచ్చినా చట్ట ప్రకారంగా మనకు రావాల్సినటువంటి సొమ్ము తీసుకుంటాం, తప్పేముంది. 200 రూపాయలు లెక్క 14 లక్షల మందికి ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేదంత 200 కోట్లు, మేము ఇచ్చేదంత 1300 కోట్లు, నెలకు 1300 కోట్లు పెన్షన్ ఇస్తున్నాం. వాళ్ళు 200 కోట్లు అయితే ఇప్పుడు 200 కోట్లు 20 కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు గజ్వేల్లోనే రైతు 20 కోట్లు అన్న, ఇప్పుడు గజ్వేల్ తప్ప అన్ని జిల్లా అన్ని నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదు, రైతు బీమా లేదు, అంటే ఉన్నది సగం మందికి పెన్షన్. రోహిత్ ఒక మాట్లాడితే నేను, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో మంచి నీళ్ళు వస్తలేవు, ఏ గ్రామంలో 24 గంటల కరెంట్ వస్తలేదు, ఏ గ్రామంలో రైతు బీమా వస్తలేదు, ఏ గ్రామంలో రైతు బంద్ వస్తలేదు, ఏ గ్రామంలో కళ్యాణ లక్ష్మి వస్తలేదు, ఏ గ్రామంలో పండించిన పంటలు ఉండలేరు, ఏ గ్రామంలో సబ్సిడీ రావట్లేదు, అందిస్తున్నాం కదా. రాష్ట్రంలో ఒకటే పాలసీ కేసీఆర్ గారిది, పైరవీలు చేయొద్దు, పని చేసుకోండి, ప్రజలలో ఉండండి, ప్రజల్ని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి. దానిలో భాగంగానే ఇలా యాదవులకి గొర్రెలిచ్చినాయి, ముదిరాజులకు చేపలు, దాదాపు ఈ రాష్ట్రంలో 65,000 చెరువులు కుంటలు ఉన్నాయి, ప్రతి చెరువు కుంట మీద కూడా ముదిరాజులకు రైట్స్ ఇచ్చినాం. కొద్దిసేపు ఇది పక్కన పెట్టేసి మళ్ళీ బ్యాక్ విషయం వస్తామన్నా. ప్రతాప్ అన్న 3 సంవత్సరాలు మీరు ఫైట్ చేశారు, 3 టర్మ్స్లో గెలుపు అనేది మీ వాకిట్లేదు, మీరు ఎంత కష్టపడ్డారో అది నేను చెప్పడం కాదు, పార్టీలకు అతీతంగా చెప్తారు. ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశారు అన్న, లెట్ మీ ఫినిష్. ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశారు, ఆస్తులు పోగొట్టుకుని రాజకీయం చేశారు. ఇప్పుడు మీరు ఉంటున్న ఈ విల్లా కూడా రెంట్ నాకు తెలుసు, 3 సంవత్సరాల కింద ఏదో వచ్చినా నేను ఇది కూడా రెంట్. ఇంత రాజకీయం ప్యాషన్ తోటి ప్రజలకు సేవ చేయాలని నమ్మకంతో వచ్చి సరే లాస్ట్కి కేసీఆర్ గారికి జై కొట్టినారు, మరి ఇప్పుడు 3 సంవత్సరాలు పోగొట్టుకున్న ఆస్తులు ఏమన్నా సంపాదించుకున్నారన్న, ఇప్పుడు ఏమన్నా కొద్దిగా రిలీఫ్ కోసం? అది సంపాదించడం అంటే రాజకీయాలు అంటే వ్యాపారం కాదు, ఇది రాజకీయాలు అంటే ప్రజాసేవ, ప్రజలలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు కోరినటువంటి పనులన్నీ చేసి పెట్టాలి, ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెంచుకోవాలి, ఇది రాజకీయం. అంటే రాజకీయం అంటేనే సంపాదించడమా, ఇట్లా సంపాదించడం ఇట్లా? నేను కాంట్రాక్టర్ కదన్నా, నేను కాంట్రాక్టర్ చేయను, కాంట్రాక్టర్ చేసేది లేదు,
కాంట్రాక్ట్ పని ఎక్కడ కూడా మనం ఏ కాంట్రాక్ట్ దగ్గర పోయేది ఇక్కడ పనిచేసేది లేదు. వ్యవసాయం ఉండేది దాదాపు ఆల్మోస్ట్ అమ్మేసుకున్నాము. గతంలో కొన్ని భూములు బిజినెస్ చేసినప్పుడు నేను కొనుక్కున్నటువంటి భూములు ఏవైతున్నాయో ఇంకా మిగిలిన 15 ఎకరాలు ఏదైతే ఉన్నదో దాని కాస్ట్లీ అయింది కాబట్టి ఒక ఎకరం అనుకున్నా కూడా నడిపించుకోవచ్చు. అంటే ఒక నా డ్రీమ్ ఏంటంటే ప్రజలలో నేను చిన్నప్పటి నుండి కూడా ఇవ్వాలి కాదు, నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన స్టిల్ ఆ రోజు నుంచి నేను ఎవరికి బిజినెస్ చేసినా కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఇవ్వాలి కూడా. 20 ఏళ్ళ కింద చేసినటువంటి బిజినెస్ నేను ఎవరు పోయినా సార్ మీరు వేసిన బోర్ ఉంది, మీరు ఇచ్చిన మోటార్ ఉంది, మేము ఇలా హ్యాపీగా ఉన్నాం సార్, మీరు ఆయన బోర్ వేయడం వల్ల మంచిగా భోజనం చేస్తున్నాం సార్ అనే కుటుంబాలు గ్రామానికి 10 ఉన్నాయి. అట్లా అంటే వినండి, నేను బిజినెస్ చేసినప్పుడు కూడా లాభాలు ఆపేక్షించేవాడిని కాదు. అంటే సంపాదన ఏం లేదన్న పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా కొంచెం రిలీఫ్గా నేను అంటే సంపాదన కాదు, కాకపోతే అప్పుడు రోజు కొట్లాడేది, కేసులు అయ్యేది, పోలీస్ స్టేషన్లకు పోయేది, ఇంటికి పొద్దుగాలు వేస్తే పోలీస్ వాళ్ళు వచ్చేది, ఇబ్బందిగా ఉండేది. ఇవాళ ఆ పోలీసుల బెడదలేదు నా మీద కేసులు. టీఆర్ఎస్లు ఉన్నారు కాబట్టి అంటే నేను పోరాటం ఎట్లుంటుంది, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఏంది అభివృద్ధి కోసం మాట్లాడుతుంటాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకి వస్తాం లొల్లి పెడతాం, లొల్లి పెట్టినప్పుడు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉన్న ఎస్ఐలో వాళ్ళ వీళ్ళ కేసులు చేస్తారు, చేసినప్పుడు డెఫినెట్ కేసు దాని మీద 60-70 కేసులు స్టిల్ ఈ రోజు కూడా 40 కేసులు ఉన్నాయి. అధికారం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా లేదా ఇట్లా కేసులు ఇవాళ కూడా నా మీద 40 కేసులు ఉన్నాయి, ఇవాళ కూడా నా మీద 307 కేసులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, కంటిన్యూ ఉన్నాయి. నేను ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారినో లేక ఎక్కడనో నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ పెట్టుకొని నా కేసులు రద్దు చేయించుకోవాలి. నేను స్టిల్ ఈ రోజు కూడా నా మీద 307 కేసులు ఉన్నాయి. పోతేలే అన్న ఇంకా రాను రాను, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అవుతారు కదా. అంటే నేను ఆ కేసుల మీద పెట్టినాయి, పొలిటికల్గా కేసులు పెట్టారు కాబట్టి అవి నిలబడవు. నేను ఎక్కడ కూడా నన్ను ఎప్పుడు కూడా హింసావాదిని కాదు. నేను ఎవరిని కూడా నేను పొట్లాడదు, నా చాలామంది తిడుతూ ఉంటారు. నేను మళ్ళీ వాడిని వెనుక మరీ వాళ్ళు తిట్టను. నేను నన్ను నా వెనకాల నా గేటు దాటంగా తిట్టేవాళ్ళు ఉంటారు. కరెక్టే, మీరు బద్ధ శత్రువును కూడా పలకరిస్తా, బద్ధ శత్రువును కూడా ఏం బాబు బాగున్నావు అంట. బద్ధ శత్రువు నాకు వాడు శత్రువు కాదు, వాడి మనసులో నేను శత్రువు లాగా చూస్తుండొచ్చు, చూసినప్పుడు వాడిని కూడా పలకరిస్తాను. అన్న ప్రతపన్న, మీకు ఏదైతే పార్టీకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మీకు ఒక మంచి ఫారెస్ట్ చైర్మన్ పోస్ట్ ఇచ్చి మిమ్మల్ని గౌరవించినారు, వాస్తవం చెప్పాలంటే అది మీరు మనసులో పడ్డ బాధనో, మరి చాలామంది మీ వెనుక తిరిగే ఫాలోవర్స్ కూడా వేరే వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కూడా ఒకటేనే అంటే అది సరైన గుర్తింపు కాదు, ఫారెస్ట్ కార్పొరేషన్ అనేది అన్నకి నథింగ్, అది అసలు అది ఇచ్చి ఇవ్వకపోయినా బాగుండు అని చెప్పేసి చాలామంది అన్నారన్న. అది మీతో కూడా అన్నారు చాలామంది, అరే ఫారెస్ట్ చైర్మన్ పదవి ప్రతాప్ అన్నకి ఇవ్వడం అది అసలు సెట్ కాదు అసలు. అదే ఒకటి వినండి రోహిత్ గారు, యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఎట్లుంటే 2001 కష్టపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు, 2014 కష్టపడ్డోళ్ళు, నేను 2019 వచ్చిన నేను ఇప్పుడే వచ్చి చెప్పడం వల్లంటే నాకు ఎట్లు ఇస్తారు? నేను కూడా 4 సంవత్సరాలు కష్టపడ్డాక నాకు డెఫినెట్గా నన్ను గుర్తిస్తారు కదా, కష్టపడాలి కదా. నేను రాగానే నాకు తెల్లారి నాకు ఉపయోగితే ఏముంటుంది ప్రజలలో ఏముంటుంది, దాని దా పదవి కోసం పోయిండు అనేది ఉంటుంది కదా. నాకు ఇచ్చినా కూడా వద్దు, ఇప్పుడు ఇచ్చినా కూడా తీసుకో, నాకు అవసరం కెమెరా ఎస్ ఇవాళ కూడా చెప్తున్నా, ఎఫ్డీసీ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తా అంటే కూడా వద్దు సార్ అని చెప్పింది. నేను అంటే ప్రోటోకాల్ ఉండాలి, ప్రజలలో నువ్వు వెళ్ళాలి కాబట్టి డెఫినెట్ తీసుకోవాలి ప్రతాప్ అని చెప్తేనే తీసుకున్నాను, లేకపోతే నాకు పదవులు ముఖ్యం కాదు. నేను మా ఎఫ్డీసీలో స్టిల్ ఈరోజు చెప్తున్నా వెంకటేశ్వర స్వామి ఇక్కడనే ఉన్నాడు, 100 రూపాయల నోటు కూడా కరప్షన్ చేయలేను. అన్న మొన్న రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెడితే 10,000 మంది కూడా రారు అన్నారు. అదే రేవంత్ రెడ్డి మీలా కల 200,000 మంది జనాభాతోటి మామూలుగా కన్నీ విరిగాని కానీ ఒక దళిత సంబంధించిన ఒక ప్రోగ్రామ్ పెడితే గ్రాండ్ సక్సెస్ అయిందన్న, అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి చెమటలు కారిగాయన్న, కరెక్టా కాదు? ఒక మాట చెప్తానంటావా అన్న, రేవంత్ రెడ్డి గారు స్టిల్ ఈరోజు కూడా చెప్తున్నాను, మీరు వచ్చినా సరే, రేవంత్ రెడ్డి వచ్చినా సరే, రేవంత్ రెడ్డి అనుచరులు వచ్చినా సరే, గజ్వల్ పబ్లిక్ మీటింగ్కి వచ్చింది 30,000 మంది, గజ్వల్ పబ్లిక్ మీటింగ్ గ్రౌండ్ వచ్చి 8 ఎకరాలు, 8 ఎకరాలలో దాదాపుగా 20,000 కుర్చీలు వేసిండ్రు, 30,000 మంది వచ్చిండ్రు. దాన్ని ఆ రోజు రోడ్లన్నీ కుల్లా, ఎక్కడ కూడా రోడ్డు బ్లాక్ గాలే, 2 లక్షలు వచ్చిండ్రు, 3 లక్షలు వచ్చిండ్రు అని చెప్పి ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్కి వచ్చి మాట్లాడిండు చూడు రేవంత్ రెడ్డి. మాట్లాడినప్పుడు నేనేమన్నా అంటే, నువ్వు 2 లక్షలకి ఇట్లా వచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా, పార్టీకి శాశ్వతంగా రాజకీయాలకి బంద్ చేసుకుంటా, రాకపోతే నువ్వు బంద్ చేసుకుంటావా? నువ్వు పెట్టిన మీటింగ్ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ని మెజర్ చేద్దాము, ఆ గ్రౌండ్లో గజానికి ఎంతమంది ఉంటారు, గజానికి ఎన్ని కుర్చీలు వేస్తామో కౌంట్ చేద్దాం, వెల్కమ్ అని చెప్పి నేను తెల్లారి ప్రెస్ మీట్ చెప్పిన. ఎవడు రాలే? రాకపోవడం ఎవడొచ్చిండు?
30,000 మంది ఏంది అన్న పబ్లిక్ చూస్తే మీకు అక్కడ అసలు ఇసుకే సార్ అనే జనం అన్న డ్రోన్ షాట్స్ చూస్తే అన్న వాస్తవం అని. ఇప్పుడు నేను ఏ పార్టీ చెందిన వ్యక్తిని కాదు, ఆడ రోడ్లో సగం మంది బయట ఆగిపోయినారు. 100% అది రాంగు. నేను కూడా పబ్లిక్ మీటింగ్ చాలా పెట్టినా, చాలా పెట్టినా నేను కూడా ఎన్నో పబ్లిక్ మీటింగ్ పెట్టినా. ఎంత మంది వచ్చి ఉండొచ్చు అన్న? 30,000 దాటి ఉంటే ఇవాళ కూడా చెప్తాను ఛాలెంజ్. స్టిల్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మీరు చేస్తున్న ఛాలెంజ్ అది? ఎస్, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. 30,000 దాటుంటే నేను స్వచ్ఛంగా రాజకీయాలు బంద్ చేస్తాను. రమ్మని చెప్పండి, మెదర్ చూద్దాం. పెట్టినప్పుడు గ్రౌండ్ ఉంది కదా, స్టిల్ అట్లనే ఉంది. ఎన్ని ఎకరాలు గ్రౌండ్ వస్తుందాం, రండి గ్రౌండ్ మెదర్ చేద్దాం. గ్రౌండ్లో పెట్టినా లెక్కనే కదా. మరి అంతమంది పబ్లిక్ అనబడి ఏందన్న? గ్రాఫిక్స్ అని ఏమన్నా? గ్రాఫిక్స్ మీడియా ఎక్స్పోజింగ్. లైవ్ వీడియోలు కూడా గ్రాఫిక్స్ ఉంటాయి, ఇట్లుంటుంది అది. వాస్తవం చెప్తున్నాను. సో టోటల్గా ఆ రోజు వచ్చి 200,000 మంది కాదు. ఎస్, 30,000 దాటి రాలేదు. ఆ మీటింగ్ తర్వాత 30,000 ఎట్లా వస్తారు అబ్బా? రాష్ట్రం మొత్తం ముఖ్య రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఏదో పొడుస్తాడని, ఇంకేమో ఇవ్వాలి ఎలగబెడతాడు, కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిస్తాడని చెప్పి ఆ రోజున్న రాష్ట్రంలో ఉండే 159 నియోజకవర్గాల నుండి వచ్చిండ్రు. ఇంకో టికెట్లు ఆశపడేవాళ్ళు, ఇక రేవంత్ రెడ్డికి బాగా దగ్గర కావాలని చెప్పి నర్సాపురం నుంచి 100 బస్సులు పెట్టిండ్రు, కామారెడ్డి నుంచి 100 బస్సులు పెట్టిండ్రు. ఆ రోజు గజ్వేల్ ప్రజలు కారాలంతా? ఎస్, గజ్వేల్ ఎక్కడండి? 5,000-6,000 రాలే గజ్వేల్ ప్రజలు. గజ్వేల్కి ఎక్కడికి వచ్చారు? మొత్తం బయటకే వచ్చారు. 5,000-6,000, 10,000 దాటలేదండి. చాలా ఈరోజు కూడా చెప్తున్నా, 10,000 కూడా నథింగ్. 6,000-7,000 మంది గజ్వేల్లో వచ్చారు. ఎస్, సరే అన్న. ఇప్పుడు మీరు ఛాలెంజ్ విసిరి కదా, వెల్కమ్. రేవంత్ అన్న ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రశ్న నేను రమ్మని చెప్పి నేను రెడీ రెడీ పారిపోను. నేను పిరికిబందని కాదు, రాజకీయంగా శాశ్వతంగా పోతారన్న. ఎనీ టైం రమ్మని చెప్పండి. అక్కడ రాజకీయాలు కాదు, ఆయన పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నటువంటి గ్రౌండ్ని మెజర్ చేద్దాము. ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరానికి ఎంతమంది పడుతున్నారు, ఎన్ని కుర్చీలు పడతాయి, కౌంట్ చేద్దాము. దాని ప్రకారం వెల్కమ్. ప్రతాప్ అన్న అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మల్లన్న సాగర్. మీరు ఓట్లాడినట్టు ఎవరు ఓట్లాడలేదు, మరి అప్పుడు ఫైట్ చేసి ఇప్పుడు మీరు ఎందుకు అన్న? మల్లన్న సాగర్ అంటే మల్లన్న సాగర్లో నేను కొట్లాడింది ఏంటంటే ప్యాకేజీ కోసం కొట్లాడిన. ఎప్పుడు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి ప్యాకేజ్ కావాలంటే ఇలా ప్యాకేజ్ ఇచ్చేసారు, 21 ఇయర్స్ అబ్బాయికి ప్యాకేజ్ కావాలంటే ఇచ్చేసారు, ఒంటరి మహిళకు కావాలంటే ఇచ్చేసిండ్రు. మన మొత్తం ఆరండాల్ కాలనీ మనం అడిగింది ఏంటంటే, ఆరండాల్ ఇవాళ ఏదైతే రైతు ఉన్నాడో రైతుకు కావాల్సినటువంటి వాళ్ళకి భూమికి డబ్బులు ఇచ్చేసినాం, వాళ్ళ ఇంటికి డబ్బులు ఇచ్చేసినాం, వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఏదైతే ఆ గ్రామంలో ఆస్తులు కలిగి ఉన్నారో ఆస్తులను కూడా గవర్నమెంట్ లెక్క ప్రకారం డబ్బులు ఇచ్చేసినాం. ఎట్ ది సేమ్ టైం ఆ మల్లన్న సాగర్ గ్రామంలో ఉన్నటువంటి యువకులకి పెళ్లి కాని యువకులు 21 సంవత్సరాలు ఉంటే ప్యాకేజ్ ఇచ్చినాం, ప్లాట్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం. అదే అమ్మాయి కూడా పెళ్లి కాని అమ్మాయి ఉంటే ప్యాకేజ్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినాం. సపోజ్ ఒక కుటుంబంలో వాళ్ళు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, రెడ్లు కావచ్చు, ఏ కులమైన కావచ్చు, సపోజ్ వాళ్ళ ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నారు, 3 పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నది, 4 కుటుంబాలుగా పరిగణించి 4 ప్యాకేజీలు ఇచ్చినాం. ప్యాకేజీ అంటే 7 లక్షల రూపాయలు ప్యాకేజు, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి, 250 గజాలు ప్లాట్. ఒక ప్లాట్ ఇవాళ అమ్ముకుంటే 25 లక్షల నుంచి 30 లక్షలు వస్తుందండి. అంటే 30 లక్షలు విలువ చేసే ప్లాటు, 5 లక్షల రూపాయల ఇల్లు, 7 లక్షల రూపాయల ప్యాకేజీ, ఇవి అన్నీ కలిపి దాదాపు 45 లక్షల రూపాయలు. వాళ్ళ ఆస్తులన్నీ ఇచ్చి ఒక కుటుంబానికి 40 నుంచి 45-50 లక్షల రూపాయలు ప్యాకేజ్ కింద ఒక కుటుంబానికి వచ్చింది. ఒక ఇంట్లో 4 ప్యాకేజీలు వచ్చినాయి, సో వాళ్ళ 2 కోట్ల రూపాయలు వచ్చినాయి. వాళ్ళు ఎకరం భూమి మల్లన్న సాగర్కి ఇయని కుటుంబాలకు కూడా 4 కుటుంబాలు ఆ ఇంట్లో ఉంటే 2 కోట్ల రూపాయలు వచ్చినాయి, బెటర్ ప్యాకేజీ వచ్చింది. కాకపోతే అసంతృప్తి ఉంటుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన అటువంటి వ్యక్తులు వచ్చి ఈవెన నాకు ఆ గ్రామంలో రావాలి, ఆధార్ కార్డు ఉన్నోళ్ళు, రేషన్ కార్డు ఉన్నోళ్ళు, ఆ ఊళ్ళో ఓటు హక్కు కలిగిన వాళ్ళకి డెఫినెట్ ఇచ్చినాం. అంటే అప్పుడు ఫైట్ చేసిన ప్రతాప్ రెడ్డి గారు సడన్గా పార్టీ మారింది, ఇవన్నీ ఇచ్చింది కదా, నేను అడిగిన సైలెంట్ అయిపోయినారా? సైలెంట్ ఇంకే కొట్లాడడానికి ఏముంది, ఎట్లని కొట్లాడాలి? అది జస్టిఫై చేసినట్టేనా? వాళ్ళ ఓటర్ కార్డు కూడా లేవంట కదన్న, మలన్న సాగర్ ఉన్న వ్యక్తి వాళ్ళకి ఇప్పటికీ ఓటర్ కార్డ్స్ లేవంట. ఎస్, మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిండు వాళ్ళు ఇచ్చిన ప్లాట్లన్నింటి కూడా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తున్నాం. వాళ్ళకి గజ్వేల్ మున్సిపాలిటీ అడ్రస్ పెట్టి, వాళ్ళు ఇక్కడ పల్లెటూరులో ఉండ్రి, ఇలా గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్నారు, పల్లెటూరులో వాళ్ళ ఇంటి స్థలాన్ని కూడా 1,600-1,800 రూపాయలు గజానికి ఇచ్చినాం. ఇవాళ గజ్వేల్లో ప్లాట్ ఫ్రీ ఇచ్చినాం, 250 గజాల ప్లాట్ ఫ్రీ ఇచ్చినాం. ఓటర్ ఐడి అయితే ఇవ్వలేదన్న? మీరు ఓటర్ ఐడి ఇస్తున్నాం, అడ్రస్ మొత్తం చేంజ్ చేస్తున్నాం, వాళ్ళ ఇంటి
ఇప్పుడు ఏదైతే ఏ ఇంట్లోనైతే ఉంటుందో ఆ ఇంటి నంబర్ మీదనే వాళ్ళకి ఆధార్ కార్డు వస్తుంది, వాళ్ళకి ఓటర్ ఐడి వస్తుంది, వాళ్ళ ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తాం, వాళ్ళని భద్రంగా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటాం. ఓటర్ ఐడి కార్డు అయితే ఇవ్వండి అన్న, 100% ఇస్తాం. ఓకే, అండ్ ఆన్ రికార్డ్ అన్న, అది మీరు కంగ్రాట్స్ అన్న, మీకు అడ్వాన్స్ కంగ్రాట్స్. ఇది ముందే మేము కుల్లం కుల్ల బ్రేక్ చేస్తుంది, 2023-2024 ఎలక్షన్స్లో గజ్వేల్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కంటెస్ట్ చేయబోతున్నారు టీఆర్ఎస్ జెండా మీద. ఎస్, నేను ఒక మాట అంటున్నా, ముఖ్యమంత్రి గారిని కంటెస్ట్ చేయమని అడుగుతాను. ముఖ్యమంత్రి గారు చేస్తారు, ముఖ్యమంత్రి గారు చెప్పిందే నాకు వేదం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేయమంటే నేను గజ్వేల్ చేస్తాను. నా ఆలోచన ఏంటంటే, మాకు ముఖ్యమంత్రి గారు ఉంటే మాకు 5 సంవత్సరాల్లో మా కాన్సెన్స్ ఇంకా డెవలప్ చేస్తుంది, ఇంకా డెవలప్ అయింది అన్న. వాస్తవం ఆన్ రికార్డ్ చెప్తే ఏ నియోజకవర్గం లేని అభివృద్ధి గజ్వేల్లో ఉంది, నిధులు గజ్వేల్కే. మళ్ళీ పక్క నియోజకవర్గం తెలిసి ఎక్కడ బాధపడుతున్నారు. రోహిత్, 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి మాకు కూడా పెద్దగా ఫండ్స్ ఏం రాలేదు, మాకు కూడా పెద్ద ఫండ్స్ ఆయన ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటి వరకు కూడా గజ్వేల్ నియోజకవర్గానికి 2 సంవత్సరాల ఫండ్స్ పెద్దగా ఏం రాలేదు. ఎందుకు రాలేదంటే కరోనా వచ్చింది, కరోనా వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఇబ్బంది అయింది. మీరు ఒక మాట చెప్పాలంటే, ఇలా నరేంద్ర మోడీ గారి మీద ఇలా ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు అవుతుందబ్బా, బైఫర్కేషన్ జరిగి 8 సంవత్సరాలు అవుతా ఉంది. బైఫర్కేషన్లో చెప్పినటువంటి హామీలు చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి ఏవైతే అడిగినరో, ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉండాలి? నరేంద్ర మోడీ ఉండాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద ఉండాలి. ఎందుకు ఉండాలంటే, మేము ఏమడిగినాం ఆ రోజు బైఫర్కేషన్ చెప్పింది ఏంటి? ఒక కోచ్ ఫ్యాక్టరీస్ అన్నారు వచ్చిందా, ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు ఇచ్చిందా, బయ్యారం ఉక్కు అన్నారు ఇచ్చిందా, ఎక్కడ ఇచ్చిండ్రు? ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ చేపట్టిండ్రు, మిషన్ కాకతీయ చేపట్టిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది. ఇన్ని పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉంటే కనీసం ఒక్క నేషనల్ ప్రాజెక్టులో 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఉందా? మిషన్ భగీరథలో ఉందా? మిషన్ కాకతీయలో ఉందా? కళ్యాణ లక్ష్మిలో ఉందా? ఎక్కడ మీ ఇన్వాల్వ్మెంట్? బీజేపీ నాయకులది ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ? ఇలా సౌత్ ఇండియా నుండి హయ్యెస్ట్ రెవెన్యూ ఇస్తున్న స్టేట్గా తెలంగాణ రాష్ట్రం ఉంది సెంట్రల్కి. ఇలా సెంట్రల్ బడ్జెట్ వచ్చి 39 లక్షల కోట్లు, 39 లక్షల కోట్లు ఆయన బడ్జెట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అదనంగా ఏమైనా నిధులు ఇస్తున్నారా? మొత్తం కొండపై గుజరాత్లో పెట్టుకుంటుండు ఆయన. నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఒక గుజరాత్ రాష్ట్రానికి ప్రధానమంత్రి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, ఏ బీజేపీ నాయకుల మీద. ఇంకొకటి, దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాల కింద డాలర్ ఎంత? 35 రూపీస్ పెడితే ఒక డాలర్ వచ్చిందబ్బా. ఇండియన్ కరెన్సీ 35 రూపాయలు పెడితే ఒక డాలర్ వచ్చింది. అంటే ఇవాళ ఎంత పరిస్థితి? 78 రూపాయలు పెడితే ఒక డాలర్ వస్తుంది. అంటే రూపాయి ఎంత పతనమైంది? జీడిపి మైనస్లో ఉంది కదా, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది కదా. దీని మీద నరేంద్ర మోడీకి సోయి ఉండొద్దా? ఉండాలి కదా. ఓకే, ఇంకొక మాట. ఓకే, ఇవాళ గోల్డ్ రేట్ పెరిగిపోయి, పెట్రోల్ రేట్ పెరిగాయి, డీజిల్ రేట్ పెరిగాయి, ఇంట్లో మంచి స్వీట్ ఆయిల్ ఇవన్నీ నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయి, ఇవన్నీ కంట్రోల్ చేయాల్సింది ఎవరు? సెంట్రల్. మరి ఏం చేస్తున్నాడు? పోనీ నరేంద్ర మోడీ మార్క్ దేశంలో. నరేంద్ర మోడీ ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారంటే, అరే పలానా ఓడినప్పుడు ఇది చేసింది రాబాయ్ అంటారు. ఒక ఊర్లో కానీ, ఒక రాష్ట్రంలో కానీ, ఒక దేశంలో కానీ, ఒక ప్రపంచంలో కానీ ఒక బిగ్ మార్క్ దిశగా డెవలప్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు నరేంద్ర మోడీ కోసం మాట్లాడినప్పుడు మార్క్ డెవలప్మెంట్ ఏముంది? ఉన్నదేమన్నా? ఒక్క మాట చెప్పండి, నరేంద్ర మోడీ గారు సౌత్ ఇండియాలో ఒక్క పని చేసిందని చెప్పండి. సరే అన్న, ఇప్పుడు ఏదైతే ఇంతసేపు చెప్పినారో అది మీరు చెప్పే బయట మాట, లోన మాట ఏం చెప్పాలా? బయట వినిచ్చి వచ్చే మాట ఏంటంటే, చాప కింద నీరులాగా బీజేపీ విస్తరిస్తుంది కాబట్టి కేసీఆర్ గారు భయపడి కాంగ్రెస్ని పక్కన పెట్టేసి టార్గెట్ బీజేపీ అనే ఉద్దేశంతో మొన్న జరిగిన జనగం మీటింగ్లో కానీ సభలో కానీ ఎక్కడైనా కానీ మీకు అందరికీ ఆదేశించింది బీజేపీ టార్గెట్ చేసి మాట్లాడండి. ఇది అసలు విషయం. ఎక్కడ ఛాన్స్ 2023లో ఎక్కడ మన కాంగ్రెస్ని రీప్లేస్ చేసి ఇది వచ్చి మాకు ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక మాట చెప్తా. మీ డాడీ మీ ఇంట్లో జాబ్ చేస్తుండో, బిజినెస్ చేస్తుండో, 1 లక్ష రూపాయలు నెలకు 50,000 సంపాదిస్తుండే, నువ్వేం సంపాదిస్తలేవు, లేకపోతే నువ్వు సంపాదిస్తున్నావు.
లేకపోతే నువ్వు ఇంకా బిజినెస్ చేయాలనుకుంటున్నావు, ఇంకా ఇంకా డెవలప్ కావాలనుకుంటున్నావు, అప్పుడు ఏమడుగుతావు? మీ డాడీ అడుగుతావు అడలేదా? ఏమంటుతావు? డబ్బులు కావాలి డాడీ, నేను బిజినెస్ చేసుకోవాలి, నాది ఇంకా నేను ఇంప్రూవ్ కావాలంటావు. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ని రాష్ట్ర స్టేట్ గవర్నమెంటు డబ్బులు అడిగింది డెవలప్మెంట్ మీద. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక 25,000 కోట్లు ఇవ్వండి, మిషన్ భగీరథకు ఒక 10,000 కోట్లు ఇవ్వండి, మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు ఇవ్వండి, ఒక 40,000 కోట్లు ఇవ్వండి అడిగాం. అడిగితే ఒక్క రూపాయి ఇయ్యనప్పుడు మరి కేసీఆర్ ఎవరి మీద ఫైర్ కావాలి? కాంగ్రెస్ మీద ఫైర్ కావాలి? 3 నెలల నుంచి కేసీఆర్ గారు నోట బీజేపీ తప్ప. అవునండి, వెయిట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, 8 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫండ్స్ కావాలి, డెవలప్మెంట్ చేయాలి, రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథకంలో పెట్టాలి. రాష్ట్రం ఎంత ఇప్పుడు గ్రామాలు ఆర్థికంగా బలపడ్డప్పుడే రాష్ట్రం బలపడుతుంది, ఆర్థికంగా రాష్ట్రం బలపడ్డప్పుడే దేశం బలపడుతుంది. మరి గ్రామాలలో కానీ మండలాలలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ డెవలప్మెంట్ కావాలి కదా, కావాలంటే నిధులు కావాలి కదా. నిధులు కావాలంటే నువ్వు మోటార్కి మీటర్ పెట్టు, నీ కరెంటు మీటర్లు పెట్టండి, లేకపోతే వడ్లు కొనద్దండి. ఇదేం సిస్టమ్ అండి? రైతు వ్యతిరేక విధానం ఏంటండి ఇది? ఈ దేశంలో ఒక సమగ్రమైన వ్యవసాయ విధానం ఎవరు తీసుకురావాలి? కేంద్రం. మరి రాష్ట్రమా? కనీసము దేశ సంపద తీసుకొని భారతదేశం నుండి విదేశాలలో మగ్గి ఉన్నటువంటి వ్యక్తుల్ని కనీసం అరెస్ట్ చేసే శక్తి నీకు లేదు. ఎక్కడుంది నీకు? నువ్వేమన్నా అంటే నేను ప్రపంచ దేశాలు అన్నీ తిరుగుతున్నా, ప్రపంచ అవునా? అమెరికాలో హిందీలో మాట్లాడతావా? అమెరికాలో హిందీలో మాట్లాడతావు, అమెరికానికి హిందీ వస్తుందా? నీకు ఇంగ్లీష్ ముక్కలు రావు నాలుగు, నువ్వేం మాట్లాడుతున్నావే? అదే మా కేటీఆర్ మా కేసీఆర్ మా హరీష్ రావు పోతే ఎట్లుంటుంది? నిజం చెప్పు. అమెరికా పోయి ఇందులో మాట్లాడే ప్రధానమంత్రి అనుకున్నాడు, దౌర్భాగ్యం జ్ఞామం. అయితే ఏం దౌర్భాగ్యమే? ఏం లేదు. తెలుగుడి పేరు చెప్పాలి, రాముడి పేరు చెప్పాలి, కృష్ణుడి పేరు చెప్పాలి, హిందుత్వం పేరు చెప్పాలి, ఓట్లు దండుకోవాలి. దేశంలో ఉండే ప్రజలందరూ కూడా నీతోని రోహిత్ నీ ఇంటర్వ్యూతో చెప్తున్నా, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను ఒక ఇండస్ట్రియల్ కావాలి, తను ఒక వ్యాపారవేత్త కావాలి, యువకులు ముందుకు రావాలి, దేశ ఆర్థిక వ్యవస్థ బలం చేయాలి. ఎక్కడ చేస్తున్నారు? ఎంతసేపు డిపెండ్ అవడేనా? నీకు నువ్వు ఎందుకు నీకెందుకు ఆలోచన లేదు? ఇలా నరేంద్ర మోడీని అడుగుతున్నా నేను ఒకటే మాట, దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమైంది? పెట్రోల్ ధర ఎందుకు పెరిగింది? డీజిల్ ధర ఎందుకు పెరిగింది? గోల్డ్ రేట్ ఎందుకు పెరిగింది? ఎల్ఐసి ప్రైవేట్ ఎల్ఐసి ఎందుకు అమ్ముతున్నావు? ఎయిర్ ఇండియా ఎందుకు అమ్మినావు? ఆంధ్రా స్టీల్ ఎందుకు అమ్ముతున్నావు? బిహెచ్సిలు ఎందుకు అమ్ముతున్నావు? 650,000 కోట్ల ప్రాపర్టీని 65,000 కోట్లకు అమ్ముతాడట. అంటే 90% ఎవరికి? అదానికి ఇస్తావా? అంబానికి ఇస్తావా? అదానికి టాప్ మోస్ట్ ఇవి ఉన్న ఫోర్స్ మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఫోర్స్ మొత్తం అదానికి పోయిపోయినావు. టాప్ మోస్ట్ కదా, ఏషియాలో టాప్ 10 ఉన్నాడు సరే, వరల్డ్లో టాప్. ఇప్పుడు ప్రపంచంలో ఇద్దరు కుబేరులు ఎవరు అంటే అదాని అంబాని. అంటే దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో మొత్తం కొల్లగొట్టి ఎవరికి ఇస్తున్నావు? అదానికి ఇస్తున్నావు, అంబానికి ఇస్తున్నావు, విజయ మాల్యకి ఇస్తున్నావు, మన మోడీకి, మోడీ అని పేరుంది, మోడీకి ఇస్తున్నావు. సరే, నీరవ్ మోడీకి ఇస్తున్నావు. మరి ఇదే ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు మయోమ రామేశ్వరం కేసీఆర్ గారు ఇస్తుండేది అని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి ఏమంటున్నారు? మయోమ రామేశ్వరము ఇంత ఆర్థికంగా బలపడడానికి కారణము మయోమ రామేశ్వరం కానీ కన్స్ట్రక్షన్, ఇప్పుడు సెక్రటరీ కన్స్ట్రక్షన్ చేసే సెక్రటరీ కాదు సమ్ కన్స్ట్రక్షన్స్, మీరు ఆదాని ఎట్లనో ఇక్కడ మయోమ రామేశ్వరం అంటున్నారన్న. మయోమ రామేశ్వరం గారు ఇవాళ రాలే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అప్పటికే ఆయన బిల్డరు, అప్పుడే ఆయన సంపాదించుకుంటుండో, అప్పుడే ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ చేసిన బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ ఆయన, బిల్డర్ ఆయన. ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఆయనకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. అంటే ఇవాళకి ఇప్పటికిప్పుడే ఆయన నిన్ననో మొన్ననే తెలంగాణ రాష్ట్రం రాగానే అంగిలాగి చదువుకొని రాలే. మయోమ్స్ రామేశ్వరరావు 40-50 సంవత్సరాల నుంచే రిచ్ అయినా. మరి మెగా కన్స్ట్రక్షన్ సార్? మెగా కన్స్ట్రక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది? మెగా కన్స్ట్రక్షన్ రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేయలేదా? ఇలా మెగా కన్స్ట్రక్షన్ నాట్ ఓన్లీ ఇండియా, 22 దేశాలలో మెగా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. మెగా కృష్ణారెడ్డి అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామేశ్వరం గారు మెగా కన్స్ట్రక్షన్ పేరే వినిపిస్తుంది. అక్కడ అనిల్ అంబానీ గారు మోదీ గారు వచ్చినప్పుడు వీళ్ళ పేర్లు వినిపిస్తే తప్ప. ఒక మాట వినండి, ఇట్లాంటి మన తెలంగాణ రాష్ట్రం లాంటి మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో మెగా కృష్ణారెడ్డి డెవలప్ చేస్తున్న పనులు చేస్తూ ఉన్నాడు, కాంట్రాక్ట్లు చేస్తూ ఉన్నాడు, పైపులు
లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఏవైనా కావచ్చు, 29 రాష్ట్రాలన్నీ కాకుండా 22 కంట్రీలలో కూడా ఆయన డెవలప్మెంట్, ఆయన ప్రాజెక్ట్ కంట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే దేశమంతా తిరుగుతున్నాడు ఆయన. చెప్పడానికి బుద్ధి ఉండాలి ఎవడన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మన ఐపీఎస్ అధికారి, కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకి ఏమిచ్చినాం, ఒక పైప్ లైన్ ఇచ్చినాము ప్రాజెక్టు బండుకు దాదాపుగా మల్లన్న సార్లో 10 కంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. ఎవడన్నా దేశ చరిత్రలో ఒక ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే 20 పడుతుంది సార్. 3 మల్లన్న సార్ నిర్మాణం అయిపోయింది, ఇలా 10 TMCలు ఉన్నాయి. కొండపశంలో 10 TMCలు ఉన్నాయి, రంగనాథ శాఖలో 10 TMCలు ఉన్నాయి, అట్లనే తోటపల్లిలో వాటర్ ఉంది, ఎన్నైతే రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయో అన్నింటిలో వాటర్ ఉంది. సరే అన్న, 2023లో బయట ఇంకొక మాట ఏనిపిస్తుంది అంటే బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులతో పోతుంది అన్న. నేను ఒక మాట చెప్తా, అసలు కేసీఆర్కి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అవసరం వచ్చి లేదు, అవసరం వచ్చి లేదంటున్నా. ఇప్పుడు మీరు బీజేపీ 3 నుంచి కాంగ్రెస్ నోటి మాట, కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ నోటి మాట కాంగ్రెస్ వినిపిస్తలేదు, ఓన్లీ బీజేపీ. మొన్న మీటింగ్ కూడా జరిగాం కేవలం మోడీ గారి కోసం పెట్టాను. అర్థం కాదబ్బా, నీకు ఒక మాట చెప్పింది నేను, మీ ఫాదర్ని డబ్బులు అడిగినప్పుడు మీ ఫాదర్ చెప్పకపోతే నువ్వు ఎంత కొడుకు అయినా కూడా మీ ఫాదర్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతావు. ఎస్, మేము ఇవాళ కూడా మేము నరేంద్ర మోడీ మీద ఎందుకు పడుతున్నాం అంటే మాకు ఫండ్స్ కావాలి, మా రాష్ట్రం అభివృద్ధి జరగాలి, మా రాష్ట్రంలో ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి, మా రాష్ట్రంలో పెంకుటిల్లి లేని తెలంగాణ కావాలి, మా ముఖ్యమంత్రి గారు కలగనటువంటి బంగారు తెలంగాణ కావాలి. కావాలంటే రాష్ట్రంలో పెంకుటిల్లు ఉండొద్దు, గుడిసెలు ఉండొద్దు, పేదోళ్ళు ఉండొద్దు, పేదరికం పోవాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలి. వేయాలంటే మాకు డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే నువ్వు ఆంక్షలు పెడుతున్నావు కదా. ఏం ఆంక్షలు? మోటార్లు మీటర్లు పెట్టాలనా, ఓట్లు కొనొద్దా, వ్యవసాయం కుంటూ పెట్టాలనా, వ్యవసాయం బొంద పెట్టాలనా, రైతులను చంపాలనా, ఇదా మోడీ చేసేది? సో 2000 నెక్స్ట్ కాంగ్రెస్తో పొత్తు లేదన్నా మీకు? ఏ పార్టీతో ఈ రాష్ట్రంలో పొత్తు ఉండదు. మేము దగ్గర 95 నుంచి 100 105 గెలుస్తున్నాం. మా పాలసీ మాకుంది. సంతోషం అన్న, అంటే వెరీ హ్యాపీ ద ఫస్ట్ టైం ఇన్ కుల్లం కుల్లా ఒక అఫీషియల్గా ఒక టీఆర్ఎస్ వ్యక్తిని చేయడము అండ్ టీఆర్ఎస్ కండు వేసుకొని చేయడము ప్లస్ సీనియర్ మోస్ట్ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం అనేది హ్యాపీ అనిపిస్తుంది అన్న. మీకు మనసు నొప్పిస్తే మాత్రం ఐఎమ్ సారీ అన్న, వాస్తవాలు మాట్లాడడం జరిగిందన్న. బట్ డెఫినెట్లీ అన్న, మీ కళ మీ కళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది ఖచ్చితంగా. మీ కేసీఆర్ గారి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేయబోతారని చెప్పేసి ఇనబడియం జరుగుతుంది. ఇస్తే మాత్రం వద్దంటారు మీరు? ఓకే రోహిత్, ఏదైనప్పటికీ కూడా మంచి క్వశ్చన్స్, నువ్వే ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా నేను వాస్తవాలే మీకు చెప్పిన, నిజాలే నేను చెప్పిన. ఇలా దేశాన్ని ఒక్కటే లాస్ట్, ఒకవేళ కేసీఆర్ గారు కాంగ్రెస్ పొత్తున పోతే అప్పుడు ప్రతాప్ రెడ్డి అన్న పరిస్థితి ఏంటి? ఆ మాటే రాదబ్బా, రాసిపెట్టుకోను, మేము పొత్తే ఉండదు. ఒకవేళ ఉంటే ఉండనే ఉండదు, సమస్య లేదు. ఎనీవేస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు దేశానికి ఒక నాయకుడు కావాలి, కేసీఆర్ గారు. ఎస్, కేసీఆర్ అట్లాంటి విజన్ నాయకుడు, అన్ని హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇతర లాంగ్వేజ్లో కానీ పర్ఫెక్ట్గా మాట్లాడే నాయకుడు కేసీఆర్. విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్. నరేంద్ర మోడీకి ఏం తెలుస్తుందా? వాడికి వంకాయ పులుసు కూడా తెలియదు. మీకు ఏం లేదు, ఒక హిందీలో వచ్చి భాష మాట్లాడి హిందుత్వాలను రెచ్చగొట్టాలి, హిందుత్వాన్ని రెచ్చగొట్టాలి, రాముడి పేరు చెప్పి బిచ్చం అడుక్కొని బతకాలి. అన్న, మీకు బలమైన ప్రతిపక్ష పార్టీ ఏదంటే ఇప్పుడు ఎలక్షన్స్లో? మాకు ప్రతిపక్షాలే లేవు, మాకు 100 గెలుస్తుండే ప్రతిపక్షం ఎక్కడదబ్బా. ఇది కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంట్ అన్న? 100% కాన్ఫిడెంట్. నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్న టైంలో ఒక కుల్లం కుల్లం మన షో అభిమాని నైట్ బైక్ యాక్సిడెంట్లో బైక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. పొజిషన్ చాలా క్రిటికల్ ఉంది, స్టార్ హాస్పిటల్, వెంటిలేటర్ ఉన్నారు. ఒక్కసారి మీరు వాళ్ళ నిమ్స్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారన్న, ఒక్కసారి వాళ్ళ పేషెంట్ వాళ్ళ మమ్మీతో మీరు మాట్లాడి మీరు ఒక్క మాట చెప్పాలని కోరుకుంటున్నాను. నేను చెప్పేసి నేను ఒకసారి ఫోన్ చేస్తానన్న, ఒకసారి మీ లైవ్. జస్ట్ 20 అన్న, డబ్బులు అయితే మనం సాయం చేయలేము కానీ డబ్బులు ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. సో డబ్బు కన్నా ముందు మీ మాట అయితే ఇంపార్టెంట్ అని. అమ్మా నమస్తే. నమస్తే, నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో ఉన్నామ్మా. మీ కొడుకుకు ఏం కావాలో ఒకసారి మీకు, ఇక్కడ ప్రతాప్ అన్న ఉన్నాడు లైన్లో, తనకు మీరు చెప్పండి ఓపెన్గా ఒక్క నిమిషం. లైన్ అమ్మా, మీ పేషెంట్ పేరు ఏందమ్మా? అశ్వత్ సార్. అశ్వత్, ఇప్పుడు మన రష్ హాస్పిటల్ ఉన్నారా? స్టార్ హోటల్ బంజారాస్లో ఉన్నారు. మీరు ఒక పని చేయండి అమ్మా, మీ ఫోన్ నంబర్ నేను రోహిత్తో తీసుకుంటా,
మా బాబు మీకు ఫోన్ చేస్తాడు, అక్కడ నుండి మన నిమ్స్ హాస్పిటల్కి అక్కడ మీకు బెడ్ అరేంజ్ చేస్తాము, నిమ్స్కి షిఫ్ట్ చేయండి, నేను మంత్రి గారితో మాట్లాడి రిజిస్ట్రార్ గారితో మాట్లాడి మీకు వెంటిలేటర్ కూడా అరేంజ్ చేపిస్తామా, వెంటిలేటర్ అరేంజ్ చేపిస్తాను, నిమ్స్లో పెట్టిస్తాము, మీ బాబును కాపాడుకునే దానికి హెల్ప్ చేస్తామమ్మా, మీరు ఏడవద్దు ప్లీజ్, మీరు ఏడవకండి, 100% మీకు హెల్ప్ చేస్తాం, నేను మీ నంబర్ తీసుకొని మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని అక్కడి నుంచి వెంటిలేటర్ కూడా రేపు మార్నింగ్ సరికి అరేంజ్ చేసి అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టేస్తాము, డబ్బులు కూడా మీరు ఏం పెట్టకండి, నేను సార్తో మాట్లాడిచ్చేసి ముఖ్యమంత్రి గారు కానీ చెప్పి లేకపోతే మా మంత్రి హరీష్ రావు గారికి చెప్పి మిమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తామమ్మా, ఓకేనమ్మా, ఏడవద్దమ్మా, ధైర్యంగా ఉండాలా, నేను ఇప్పుడు మాట్లాడతాను, ఇప్పటికి మాట్లాడి బెడ్ దొరికితే అంటే ప్రాబ్లం ఏందమ్మా, అమ్మా మీరు ఏడవకండి, మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీ నెంబర్ తీసుకుంటాను, బైక్ యాక్సిడెంట్ అయింది కదా మీకు, హెడ్ ఇంజురీ అయిందా? లేదమ్మా నేను షిఫ్ట్ చేస్తాను మొత్తం టోటల్గా, మీ బాబు ఆడు ఎవరైనా మెసేజ్ చేయగలిగితే నా నంబర్ మీకు ఇస్తాను, నాకు అంత టోటల్గా పేషెంట్ పేరు, మనకు అక్కడ బర్నింగ్ ఇష్యూ ఏముంది కొద్దిగా నాకు డీటెయిల్గా ఎస్ఎంఎస్ పెట్టి కింద అటెండర్ మీ నంబర్ ఏదైనా ఉంటే నాకు పెట్టేసేసి నాకు ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ పెట్టండి, నిన్న ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు వెంటిలేటర్ కోసం నేను ప్రయత్నం చేస్తాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఒక వ్యక్తిని లైఫ్ మీరు కాపాడిన వ్యక్తిలా అవుతారు, డెఫినెట్గా మేము డైలీ చేస్తాము, మా మంత్రి గారు హరీష్ రావు గారు కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు, మా కేటీఆర్ అయినా మా హరీష్ రావు గారు అయినా మా సీఎం గారు అయినా ఇట్లాంటి ఇవాళ మేము ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా సీఎం ఆరోపిస్తున్నాము, ఎల్ఓసీ ఇస్తున్నాము, కాపాడే ప్రయత్నం చేస్తున్నాము, వచ్చే రోజులలో మీకు తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టిరు, ఇలా రాష్ట్ర భారతదేశం మొత్తంలో కూడా కరోనా క్లీన్ కరోనా లేకుండా తెలంగాణ రాష్ట్రం అయిందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెడికల్ ఇష్యూస్ మీద మంత్రి హరీష్ రావు గారు ఇహర్ని పనిచేస్తా ఉన్నారు, బట్ ఎనీవేస్ అన్న నేను ఈ టైంలో ఒక ప్రాణాన్ని కాపాడే దేవుడు అవుతారన్న, మీరు థ్యాంక్ యూ సో మచ్, ఈ వ్యక్తి చదువుకునే వ్యక్తి వాస్తవానికి ఆర్థికంగా లేని వ్యక్తి, నేను మా మనిషిని పంపించేసి ప్రొద్దున వెంటిలేటర్ అరేంజ్ చేసి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టిస్తాను, తప్పకుండా 100% చేస్తాను.